ఈరోజు మనం ఒక సమస్యతో బాధపడుతున్నాం, అది కరోనా వైరస్. ఇందులో ముఖ్యంగా మూడు విషయాలు వినిపిస్తున్నాయి. అవి ఏమిటి, వాటి తేడా ఏమిటి, ఇప్పుడు తెలుసుకుందాం. ఒకటి, సోషల్ డిస్టెన్సింగ్. మనం మామూలుగా ఉన్నా ఎలా ఉన్నా ఎదుటి వారికి వీలైనంత దూరంగా ఉంటూ ఉండాలి. అలాగే ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే దానికి సంబంధించి వైద్యం తీసుకుంటూ బాహ్య సమాజానికి దూరంగా ఇంట్లో ఉండటం మంచిది. రెండు, క్వారంటైన్. కరోనా వైరస్ సోకిన వారితో సంబంధాలు కలిగి ఉన్న వారికి కూడా ఈ వైరస్ సోకే అవకాశం ఉంటుంది. కాబట్టి వారిని వైద్యుల పర్యవేక్షణలో ఉంచి వ్యాధి సోకిందా లేదా పరీక్షించడం. ఇంకా మూడవది, ఐసోలేషన్. కరోనా వైరస్ సోకినది అని నిర్ధారణ అయిన వారిని ప్రత్యేక ప్రదేశంలో ఉంచి నిరంతరం వైద్యులు పర్యవేక్షిస్తూ వైరస్ పూర్తిగా తగ్గించేందుకు చర్యలు తీసుకోవడం. ఇప్పుడు వినిపిస్తున్న మూడు పదాలకు తేడా గమనించి ప్రతి ఒక్కరూ సరైన పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి. నిల్వ ఉంచిన ఆహారాన్ని తీసుకోకండి. చల్లటి నీటిని తాగకుండా నీటిని కాచి చల్లార్చుకుని తాగటం అన్ని విధాలా శ్రేయస్కరం. చల్లటి పానీయాలకు కొంతకాలం దూరంగా ఉండండి. బయట ఆహారాన్ని తినకండి. వండిన పదార్థాలు వేడిగా ఉన్నప్పుడే తినండి. ఏసీ గదుల్లో ఉండకండి. మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి సమృద్ధిగా ఉంటే ఏ వైరస్ మన జోలికి రాదు. కాబట్టి అందరూ ఆరోగ్యం విషయంలో, పరిశుభ్రత విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించండి. పిల్లలకి పరిశుభ్రత గురించి అవగాహన కల్పించండి. ఇంట్లోని పెంపుడు జంతువుల విషయంలో కూడా జాగ్రత్త పాటించండి.